డీజే టిల్లు లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో ఎవరు ఊహించని బ్లాక్ బస్టర్ సితారా ఎంటర్టైన్మెంట్ లో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పన్నెండున విడుదలైన ఈ మూవీకి యునానిమస్ గా హిట్ టాక్ వచ్చింది ముఖ్యంగా టిల్లు రాధికల పాత్రలు ప్రతి ఒక్కరికి రిజిస్టర్ కావడమే కాదు చాలా మందికి సినిమాలోని అన్ని డైలాగ్స్ గుర్తున్నాయి చూడ్డానికి కామెడీ ఎంటర్టైనర్ లా కనిపించిన హ్యూమన్ ఎమోషన్స్ తో పాటు డబ్బుంటే మనిషి తన రిలేషన్స్ ను వదులుకుంటాడు మనీ వల్ల మానవత్వం ఎలా మారిపోతుంది అనే కోణాలు కూడా కనిపిస్తాయి ఈ చిత్రంలో ఇక రాధిక పాత్రలో నటించిన సెన్సువల్ బ్యూటీ నేహా శెట్టి గ్లామర్ తో పాటు సిద్ధు జొనలగడ్డతో తన కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి అందుకే ఈ మూవీ ఇప్పటికీ ఇంకా చెబితే ఎప్పటికీ చాలా మంది మోస్ట్ ఫేవరెట్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే ప్రేక్షకులు అంచనా మరో రేంజ్ లో ఉంటాయి ఆ అంచనాలను అందుకునేందుకు ఈసారి డీజే టిల్లు స్క్వేర్ అంటూ వస్తున్నాడు సిద్ధు ఫస్ట్ పార్ట్ కు విమల్ కృష్ణ డైరెక్ట్ చేశారు రెండో పార్ట్ కు అతనికి హీరోకు మధ్య విభేదాలు వచ్చాయి అని చెప్పారు అందుకే ఈసారి మల్లిక్ రామ్ సెకండ్ పార్ట్ ను డైరెక్ట్ చేస్తున్నాడు ఈ డీజే టిల్లు స్క్వేర్ లో ఈసారి రాధిక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండడం విశేషం ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ పదిహేనున విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్ ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే హీరోయిన్ తో సిద్ధూ రొమాన్స్ ఫస్ట్ పార్ట్ కు మించి ఉంటుంది అనేలా ఉంది అనుపమ కూడా ఇంతకు ముందులా కాక ఈ పాత్ర డిమాండ్ చేసినంత గ్లామర్ కురిపించింది అనిపిస్తోంది నిజానికి ఈ మూవీలో హీరోయిన్ విషయంలో చాలా రచ్చ నడిచింది మొదట్లో శ్రీలీల అనుకున్నారు తను నో చెప్పింది తర్వాత అనుపమను తీసుకున్నారు కొన్నాళ్ళ తర్వాత తను ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది దీంతో మరో మలయాళి బ్యూటీ మడోనా సెబాస్టిన్ తో ఫోటోషూట్ కూడా చేశారు ఎందుకు తను యాప్ట్ గా లేదు అన్నారు మళ్లీ అనుపమనే ఒప్పించారు అలా హీరోయిన్ విషయంలో చాలా ట్విస్ట్లు చూసిన డీజే టిల్లు స్క్వేర్ సెప్టెంబర్ పదిహేను నుంచి రాధికాతో కలిసి తన మ్యాడ్ రైడ్ స్టార్ట్ చేయబోతున్నాడట హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం అందరికి నమస్కారం నేను ప్రణవ్ కౌశిక్ని